ఆ గొలుసు తాకట్టు పెట్టింది నన్ను బాంబే తీసుకెళ్ళడం కోసమే కదా. ఎందుకు రిషి అంత ఖర్చు పెట్టి? డబ్బులుని వాళ్ళందరూ ఖర్చు పెట్టలేరు, ఖర్చు పెట్టిన వాళ్ళందరూ ఆనందించలేరు. కానీ నేను ఆ రోజు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి 10 రూపాయలు ఎంజాయ్ చేశాను అన్నది. కానీ మీ డాడీ నేను అలా తిడుతుంటే? మా నాన్న తిట్టిన తిట్లు 10 నిమిషాలు మర్చిపోతాను అంజలి, కానీ నీతో గడిపిన సాయంత్రం మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రిషి, నువ్వేమనుకోనంటే నేనెంత రియాక్ట్ కాకూడదనుకున్నా ఈ విషయంలో కామ్గా ఉండలేకపోతున్నాను రిషి. ఎందుకంటే జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది. అందుకే ఇది మీ డాడీకి ప్లీజ్. నువ్వు కూడా మా నాన్నకి గొలుసు గురించి ఆలోచిస్తున్నావు అంజలి, నా మనసు గురించి ఆలోచించట్లేదు. ఇందాక మా నాన్న తిట్టినప్పుడు కూడా నేను ఎందుకు ఆహ్వాటం లేదు? కనిపించిన ప్రతిసారి డబ్బులు అడిగేవాడిని కదా అని ఇది కూడా డబ్బు కోసం చేశాననుకున్నావా? ఆ రోజున సముద్రం చూస్తున్నప్పుడు నీ కళ్ళలో వచ్చి ఆనందం చూడాలనుకున్నాను, దానికోసం ఏమైనా చేయాలనుకున్నాను, కానీ నువ్వు దానికి రెడ్ కట్స్. ఎందుకంటే ఇలా ఆలోచించావు? డబ్బుని వాళ్ళందరూ ఇలాగే ఉంటారా? నీలా, నీ నాన్నలా? రిషి ప్లీజ్. ఏంటి ప్లీజ్? నీ దృష్టిలో మా నాన్న దుర్మార్గం. ఇప్పుడు నేను 20 వేలు తెచ్చకపోతే నేను ఇంట్లోంచి కట్టేస్తాడు, సో నువ్వు నన్ను రక్షించాలి. ఇదేగా నీ ఫీలింగ్? నేను అందుకే ఇవ్వలేదు రిషి. మరి ఎందుకు ఇచ్చావు? ఇప్పుడు నేను కూడా ఒక పేపర్ మీద టికెట్ కింద ఎన్ని, టేబుల్ కింద ఎన్ని, తినడానికి ఎంత ఎన్ని రాసి ఇచ్చేస్తాను. అకౌంట్ సరిపోతుందా? ఇందులో నేను ఒక అందమైన అమ్మని ప్రేమించాలనుకున్నాను యాక్చువల్లీ, కానీ ఇవాడు ఫస్ట్ టైం అనిపించింది నేను ఒక డబ్బున్న అమ్మని ప్రేమించాలని తప్పు చేశాను. హలో, ఇదేంటి బోర్డు? ఇదేంటి రోడ్డు? ఈ బోర్డు కింద ఈ రోడ్ లో బైక్ పార్క్ చేయడానికి ఎంత ధైర్యం నీకు? బైక్ పార్క్ చేస్తాం ధైర్యం ఎందుకు? స్టాండ్ ఉండాలి కానీ. జోకా, ఫ్యాక్ట్. నీతో డిస్కషన్ అనవసరం, ఫైన్ కట్టు. కాలేజీలో ఫీజే కట్టను, ఫైన్ ఎందుకు కడతా? స్టూడెంట్ వా, ఓ పాతకుంటు ఇచ్చిపు. కలిసే 5 నిమిషాలు అప్పుడప్పటికి ఎత్తరన్నా. ఇది అప్పు కాదు. మరి నువ్వు ఇచ్చే బోర్డు పాతికి అంత మాట ఎందుకులే? ఎంత ఇచ్చామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎందుకు ఇచ్చామన్నది ఇంపార్టెంట్. రాస్తే 50, ఇస్తే పాతికి. ఎందుకు ఇవ్వాలండి? బండి అడిపితే లంచం, ఆపితే లంచం, స్టాండ్ ఎత్తే లంచం, సౌండ్ ఎత్తే లంచం, ఎన్నీ దౌర్జన్యం, ఎన్నీ దుర్మార్గం. ఏంటి రెవల్యూషన్? కాదు పొల్యూషన్. ఇలాంటి జోకులు వస్తేనే నాకు ఇరిటేషన్. బండి తీసుకెళ్లి స్టేషన్ లో పడేస్తాను, రేపు కోర్టుకు వచ్చి ఫైన్ కట్టి తీసుకెళ్ళు, అప్పుడు తెలుస్తుంది లంచం ఎంత మంచిదో. వస్తాను సార్, ఈ కోర్టుకే కాదు హైకోర్టు కూడా వస్తాను, న్యాయం కోసం ఏ ఎండగానే వెళ్తాను. అంతేకాదు లంచం మాత్రమే. ఏంటి గొడవ ఏంటి? నో పార్కింగ్ లో బైక్ ఎట్టమని లంచం అడుగుతున్నాడు రా. ఇంకోసారి లంచం అన్నావు అంటే ఏ లారీ కింద తోసేస్తానంతే. న్యాయం కోసం చచ్చిపోవడానికి సిద్ధమే. పిచ్చాయండి, నీకు బండి స్టేషన్కి వెళ్ళిందంటే కోర్టు ఫైనల్ న్యూసెన్స్. అది అడిగింది ఇచ్చి పడేయచ్చు కదా. అది అడబండుగా మన అందుకు డబ్బులు ఇస్తాం. మరి ఆ బండి మందగా దగ్గరగాడిది. అయ్యో పాపం కదరా. ఏంట్రా పాపం, మొన్న నువ్వు 100 అడిగితే పెద్ద కటింగ్ ఇచ్చాడు, రేపు పొద్దున కోర్టుకి వెళ్ళి 500 కట్టి బండి తెచ్చుకుంటాడు. ఇంత ఏంట్రా నువ్వు? మనిషి అంతా ఏదో మంచి క్వాలిటీ ఉండాలి కదా. అన్నట్టు అడగడం మంచి పని, నీకు అంజలికి తెగిపోయిందంటగా. అంత అర్థమేంట్రా నీకు దరిద్ర? నేను జస్ట్ ఆనందం జాగా మొన్నగా అక్కడ మన వాళ్ళందరికీ పార్టీలు ఇచ్చేస్తాను తెలుసా. అవును, నిన్ను వదిలేస్తే అంజలి అనవరం వెళ్ళి సత్యనాథం చేయంతాడు మొక్కుందంటగా. నిన్న వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ట్రైన్ లో అనవరం వెళ్ళిందట. ఇంటికేనా? దింపెత్తావా? పదా, దారిలో చిన్న పని ఉంది, ఆ చూసిన వెళ్తే నీకేం ప్రాబ్లం లేదుగా. ఏం ప్రాబ్లం లేదు, పద. ఏంట్రా నన్ను చిన్నపిల్లని చేసి వైజాగ్ అని తీసుకెళ్ళిపోతున్నావా ఏంటి? లేదురా, సరదాగా జోక్ చేసానరా. బైక్ మీద బుద్ధున్నాడు ఎవడం దూరం వెళ్ళడం, అందుకే అన్నవరం దాకా వెళ్ళి వచ్చాను. అన్నవరం? ఆప్ మా ఇంటికి నడిచి వెళ్ళిపోతాను. వచ్చేప్పుడు బైక్ మీద దింపుతారా? ఒరే ప్లీజ్, నీకు దండం పెడతాను, ఆపరా. నేను ఆపను, నువ్వు కావాలంటే దూకే. ఒరే ఎదర బ్రేక్ అని ఉంటుందిరా బాబు, దాని వాడు. సారీ నాన్న, అన్నవరం వెళ్ళేదాకా యాక్సిడెంట్ తప్పదు ఏం వాడు తలుచుకోలేదు. మరి అలా అని చెప్తే బట్టలు తెచ్చుకున్నాను కదా. స్నానం చేసేవాళ్ళకి రా బట్టలు, నీకెందుకు? కర్మరా, ఎక్కువ ఫీల్ అవ్వకు, వెళ్ళొచ్చాను. ఎరా లైసెన్స్ ఉందా? లేదు. ఇవే కదా ఏ ఆర్టీఓ ఆఫీసర్ అన్నా ఆపితే పరిస్థితి ఏంటని అడిగాను అంతే. చెప్పాను బండి పక్కది పక్కరా, సార్ దగ్గరికి వెళ్ళు రా.
లైసెన్స్ ఉందా? ఇంట్లో ఉంది సార్. మరి రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారు? సి బుక్ ఉందా? మన దగ్గర నోట్ బుక్స్ ఉంటాయి, సి బుక్ ఎలా ఉంటుంది? మీరు ఇచ్చిన 500లో 100 తీసుకెళ్లి నా పేరు మీద ముడుపు కట్టి స్వామివారి హుండీలో వేయండమ్మా. మీ పేరేంటండి? శ్రీనాథ్. రేపు కూడా మీరు ఇక్కడే ఉంటారా? వచ్చినప్పుడు ప్రసాదం ఇద్దాం. అలాగా తీసుకురా. విచిత్రంగా ఉందరా, ఉన్న డబ్బుల్లో సగం ఆర్టీఓ గడ తినేసాడు. ఈ టైంలో పెట్రోల్ అయిపోతే చచ్చిపోతారా బాబు? నర్మై దరిద్రుడా. ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నూనె డ్రైనేజారా? అంటే నానపోతే మాత్రం 1 లీటర్ పెట్రోల్ తన వెళ్ళిపోతాం. సర్లే గానీ నీళ్ళు తాగేసే బాటిల్ పడేకు. దగ్గరలో ఏదైనా పెట్రోల్ బంక్ ఉంటే అందులోనే పెట్రోల్ కొట్టించుకోవాలి. చె ఇలా నలపకుండా పడేస్తుంటే ఇదే బాటిల్లో నీళ్ళు సమ్మేస్తున్నారు. ఏం చెప్తున్నావు? చెప్తున్నావు బాబోయ్, ఇది హీరో అండ కదరా బాబా, విలన్ అండ. దీన్ని మెయింటైన్ చేయాలంటే పెట్రోల్ బంక్ ఉండాలి. చే అమ్మా, ఎక్స్క్యూజ్ మీ, రూములు లేవు. అదేంటండి, సత్తంలో 200 రూములు ఉన్నాయని బయట చెప్పారు. రూములు లేవు అంటే ఖాళీగా లేవు అని. ఎక్స్క్యూజ్ మీ అంటే రూములు కావాలి అని కాదు. మరి ఏం కావాలని? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఖర్చు అవుద్ది. ఎంత? 100. ఏం చేస్తాం? 100 ఇచ్చే. ఏంటి డబ్బులు రుమాల్లో దాచారు? పొదుపు కాదు ముడుపు. ఏంటయ్యా మీరు, ఒకసారి దేవుడికి ముడుపు కట్టిన తర్వాత ఇప్పకూడదయ్యా? ఇది ఇప్పితే కానీ మీరు నోరు ఇప్పట్లేదు కదా. ముందు జేబులో పెట్టు బాబు, మీకేం కావాలంటే చెప్తాను. ఇక్కడ విశ్వనాథ్ గారిని హైదరాబాద్ నుంచి పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చారండి, ఆయన ఫ్యామిలీతో పాటు ఉన్నారు. ఏ రూమ్ లో దిగారు చెప్తారా? అంత డబ్బు ఉన్న వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటారయ్యా? ఎక్కడ ఉంటారు? పక్క స్ట్రీట్ లో స్పెషల్ కాటేజెస్ ఉన్నాయి, అక్కడ ఉన్నారేమో కనుక్కోండి. మీకు షుగర్ ఉందా? ఉంది. బీపీ ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా అందరికీ షుగర్ బీపీ అంటే క్యాన్సర్ రేట్స్ కూడా వస్తాయి. వెయిట్ చేయ్. రే ఆపరా. ఏంట్రా బాబు, ఏం చేద్దాం? ఆ ఇదిలోకి వెళ్ళి కనిపించిన ప్రతి తలుపు కొడదాం. ఇలా వెళ్తే మనం తలుపులు కొట్టం కాదు, జనం మనల్ని కొడతారు. ఒకసారి అర్థంలో చూసుకోరా బాబు, రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నావు? నువ్వు చాలా బెటర్. నేను మరీ కన్నాలు వేసి వాళ్ళ ఉన్నాను. ఈ టైంలో ఏ కానిస్టేబుల్ అని తగిలితే ఖచ్చితంగా మూసేస్తారు. అంతే.